హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారుతున్నటువంటి వాతావరణం, పలు జిల్లాల్లో వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీగా పెరగనున్నటువంటి ఉష్ణోగ్రతలు, వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వర్షాలు తక్కువగా నమోదయ్యే జిల్లాలేంటి, ఇలా పూర్తి వాతావరణ సమాచారాన్ని మీరు తెలుసుకోవడం. మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న స్థాయిలో తొలకరి వర్షాలైతే నమోదు కాలేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దిశను మార్చి బంగ్లాదేశ్ వైపుగా విస్తరించడంతో మధ్యాహ్నం చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. అయితే రానున్నటువంటి 2 రోజుల్లో మరింతగా వర్షాలు నమోదవుతాయి తెలంగాణ, అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో. తెలంగాణలోని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇప్పటికే 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీనికి తోడుగా పశ్చిమ బెంగాల్ నుంచి తేమగాలులు అనేవి నేరుగా తెలంగాణ జిల్లాలోకి విస్తరించడంతో ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఉత్తరాంధ్ర జిల్లా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో ఈ రోజు రాత్రి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమలో మాత్రం ఉష్ణోగ్రతలు కొంతమేర పెరిగే అవకాశం ఉంది రానున్నటువంటి 2 రోజుల్లో. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా తక్కువ వర్షపాతం నమోదు కాగా రాయలసీమ, కొన్ని ప్రాంతాల్లో మాత్రం చిరుజల్లులు నమోదవుతాయి. దక్షిణ తెలంగాణ జిల్లాలో పొడి వాతావరణం ఉంటుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.